మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం చెత్త మురుగునీరు పరిష్కారం చేయాలని దోమలను నివారించాలని పందుల సమస్య పరిష్కారం చేయాలని 71వ వార్డులో ఉన్న అపార్ట్మెంట్ మహిళలు గాజువాకా జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ చెత్త పన్ను కట్టలేదని చెత్త తీసుకుని వెళ్ళకపోవటం చాలా దుర్మార్గమని చట్ట వ్యతిరేకమని అన్నారు చెత్త పన్ను ఎందుకు కట్టాలని అడిగారు ఇంటి పన్ను ఒక అపార్ట్మెంట్ 11 లక్షలు 15 లక్షలు కడుతున్నారని ఆ పన్నుల్లోనే లైబ్రరీ పన్ను మురుగు పన్ను రోడ్డు పన్ను అభివృద్ధి పన్నులు ఈ మధ్యకాలంలో క్లాప్ వెహికల్ పన్ను అని పన్నులేస్తున్నారు ఇన్ని పన్నులు కట్టినా చెత్త పన్నులు కట్టకపోతే చెత్త జీవీఎంసీ అధికారులు తీసుకుని వెళ్ళకపోవటం దుర్మార్గం అదేవిధంగా గంగవరం పోర్టు బొగ్గు ధూళి పన్ను వసూలు చేయట్లేదు అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ దగ్గర వసూలు చేయట్లేదు కానీ సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నారు ఇదేం న్యాయమని అన్నారు జోనల్ కమిషనర్ గారు అపార్ట్మెంట్కి వచ్చి చెత్త పన్ను కట్టకపోతే మీ చెత్తను పట్టుకెళ్ళమని చెప్పి నిర్ణయం ఆయన ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని గత వారం రోజులుగా మా అపార్ట్మెంట్ని చెత్త కలెక్ట్ చేయకుండా మొత్తం చెత్త అక్కడ పేరుకుపోయింది దానివల్ల ప్రజల ఆరోగ్యం చాలా భయంగా ఉంది పిల్లలు మహిళలు అందరూ చాలా భయపడుతూ జీవించే పరిస్థితి అపార్ట్మెంట్లో ఉంది ఈ చెత్త పన్ను మేము కట్టడం అంటలేదు యూజర్ ఛార్జీల పేరుతో ఈరోజు కోర్టులో కేసు నడుస్తుండగా ఆయనకి లీగల్ ఇవి తెలుసు కదా ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఆయన్ని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తూ ఉంది యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని వార్వా నివాస్ పేరుతో హైకోర్టులో కేసు నడుస్తుండగా కేసు ఏదైతే డెసిషన్ వస్తుందో ఆ డెసిషన్ మేము కట్టుబడి ఉంటామని చెప్పినా కూడా ఆయన వినకుండా వారం రోజుల నుంచి చెత్త తరలించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ చర్యలను వెంటనే ఖండిస్తూ మేము ఈరోజు ఇక్కడ వార్వా నివాస్ పేరుతో మహా ధర్నా చేయటానికి పూనుకున్నాం వెంటనే మా రిక్వెస్ట్ ఏంటంటే కమిషనర్ గారికి మీరు వెంటనే చెత్తను తొలగించాలని లేని ఎళ్ళ మేము జీవీఎంసీ కట్టే పన్నులు కూడా ఒక్క రూపాయి కూడా పే చేయమని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మేము సుమారు 6 లక్షల రూపాయల సంవత్సరానికి మా అపార్ట్మెంట్ నుంచి పన్ను రూపంలో జీవీఎంసీకి పే చేస్తూ ఉన్నాం దాని నుంచి ఒక్క రూపాయి కూడా మా అపార్ట్మెంట్లో ఏ రకమైన ఖర్చు లేదు గత సంవత్సర కాలంగా స్ట్రీట్ లైట్లు ఎలగట్లేదు దోమలతో చచ్చిపోతున్నాం విపరీతమైన దోమలు విపరీతంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఈరోజు చెత్తను కూడా తీసుకెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని దీన్ని ఆయన వెంటనే పునరాలోచించి వెంటనే చెత్తను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము 71వ వార్డు సమైక్య అపార్ట్మెంటు సిరి అపార్ట్మెంటు స్వర్ణసాయి అపార్ట్మెంటు అలాగే గ్రీన్ లైఫ్ అపార్ట్మెంట్ నుంచి మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న చెత్తనంతా ఆయన ఈరోజు ఒక చైర్మన్ బివి రావు కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012 దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు